వెల్కమ్ టు పీడిటీవీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయా అంటే నిజంగా అద్భుతంగా జరుగుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే అధికార పక్షంలో ఉన్న ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కూడా మాటలు తోటాలు సంధించుకోవడం ఒక ఎత్తు అయితే, ఒక కీలకమైన అంశంపై ఇద్దరు కూడా ఒక నిర్మాణాత్మకంగా మాట్లాడుతున్నారా లేదా అనేది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. ప్రధానంగా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ గారి గురించి చూస్తే గనక ఆయన మాటలు సభలో ఆయన రేకెత్తించిన అంశాలు కానివ్వండి, అలాగే ప్రతిపక్షంలో ఉన్న నేతలు ఎవరైతే ఉన్నారో, సభ్యులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ మాటలకి ముందే కౌంటర్ ఇచ్చి వాళ్ళ నోటికి తాళాలు వేయడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అవుతున్నారనే చెప్పాలి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడుతున్న మాటలు, ఒక సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ మీద అయితే రేజ్ చేయాలనుకుంటున్నారో దాని మీద చాలా నిర్మాణాత్మకంగా చాలా సబ్జెక్ట్తో కూడిన అంశాలను రేజ్ చేస్తున్నారు. ఇంతవరకు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కానీ ఏ శాసనసభలోనూ ఇలాంటి మాటలు, ఇంత ఒక సబ్జెక్ట్తో కూడుకున్న, ఒక అవగాహనతో కూడుకున్న స్పీచ్ మనం ఎప్పుడూ చూసుండం. దీనికి ఉదాహరణే, అంటే ఇది పొగడ్తలు కాదు, ఆయన గోదావరి నది గురించి ఆయన మాట్లాడడం ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే, గోదావరి నది గురించి అసలు, ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎప్పుడైతే పాయింట్అవుట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి అని ప్రతిపక్షం అనుకుందో, అదే టైంలో ఆయన గోదావరి నది గురించి మాట్లాడడం ఒక నిజంగా ఒక రకంగా క్లాస్ తీసుకున్నారు అనే పదం వాడచ్చు. ఎందుకంటే అది ఒక రకంగా అది క్లాసే. ఎందుకంటే గోదావరి నదికి వాటర్ ఎలా వస్తుంది, ఏ ఏ పాయలు, మొత్తం 4 పాయలు ఉంటాయి, 4 పాయలు ఎటు నుంచి వస్తుంది, నాసిక్ నుంచి 1 పాయ వస్తుంది, అలాగే ఇంద్రావతి నుంచి 1 పాయ వస్తుంది, ఇలాగ ప్రాణహిత నుంచి 1 పాయ వస్తుంది, ఆ ఒక్కొక్క పాయ ఎంతెంత శాతం నీటిని తీసుకొస్తుంది, అసలు ఆ 4 పాయల ద్వారా వచ్చే గోదావరి నీళ్లు, గోదావరిలో 4 పాయల ద్వారా నీళ్లు ఎక్కడ కలుస్తాయి, ఇదంతా ఆయన నిజంగా ఒక క్లాస్ టీచర్ చెప్పినట్టుగా, అంటే సభ అదంతా ఒక క్లాస్ అని మనం అనుకుంటే, ఆ సభలో ఒక ప్రధానోపాధ్యాయుడు జగన్ గారు అని మనం అనుకుంటే, నిజంగా ఆయన అద్భుతంగా అక్కడ ఉన్న సభ్యులందరికీ గోదావరి నది గురించి చాలా అద్భుతంగా వివరించారు. ప్రధానంగా ఇందులో కొన్ని, అంటే ఆయన నిజంగా అంత సబ్జెక్టు ఆయన మాట్లాడతారని ప్రతిపక్షం ఊహించుండదు. గతంలో కూడా అధికారంలో, ప్రస్తుత ప్రతిపక్షం గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా గోదావరి నీళ్ళ గురించి ఇంతలా ఎవరో మాట్లాడి ఉండరు. ఎందుకంటే మాట్లాడిన పరిస్థితులు, మాట్లాడాల్సిన సందర్భాలు చాలా వచ్చాయి, కానీ ఎవరు పట్టించుకున్న దాఖలా లేవు. కానీ జగన్ గారు మాత్రం చాలా అద్భుతంగా మాట్లాడారు. మొత్తం ఫస్ట్ ఆయన ఎత్తుకున్నది ఏంటంటే, నాసిక్ నుంచి 1 పాయ వస్తుంది, ఆ పాయ ఎప్పుడు ఎండిపోయింది. రెండోది ప్రాణహిత పాయ, దీని నుంచి 36% గోదావరికి నీళ్ళు వస్తాయి, ప్రాణహిత ద్వారా 36% గోదావరికి నీళ్ళు వస్తాయి. మూడోది ఇంద్రావతి పాయ, గోదావరి నీటిలో ఇది 26% నీరు దీని నుంచి వస్తుంది, ఇంద్రావతి నుంచి 26%, అలాగే ప్రాణహిత నుంచి 36% గోదావరికి నీళ్ళు వస్తాయి అని చెప్పి చాలా అద్భుతంగా వివరించారు ఆయన. ఇదే టైంలో ఇంకో 2 పాయలు, ఈ రెండు పాయలు కూడా తెలంగాణలో ఉన్నాయి, ఇంకోటి శబరిపాయ, శబరిపాయ నుంచి కూడా 11% నీళ్ళు వస్తాయి గోదావరికి. ఇలాగ దేనికది వాటాల శాతం అనుకోవాలి, లేదంటే గోదావరికి వచ్చే నీటి శాతం అనుకోవాలి, ఆ నీటి శాతం లెక్కలు చెప్పడం నిజంగా ఒక క్లాసే అని చెప్పాలి. అక్కడ ఉన్నవాళ్ళందరికీ ఒక రకంగా కళ్ళు తెరుచుకున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి లెక్కలు ఇంత కన్స్ట్రక్టివ్గా, ఇంత సబ్జెక్ట్తో ఎవరూ మాట్లాడలేదు. మేబీ అక్కడ ఉన్నవాళ్ళకి తెలుసో లేదు అనే విషయం పక్కన పెడితే, ఇంత కన్స్ట్రక్టివ్గా ఎవరూ మాట్లాడలేదు. అయితే కాళేశ్వరం గురించి ఎప్పుడైతే పాయింట్అవుట్ చేశారో, దానికి సంబంధించి ముందు గోదావరి గురించి చెప్పడం, ఆ గోదావరికి రావాల్సిన 2 పాయలు తెలంగాణలో ఉన్నాయని చెప్పి వివరించడం, కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్కి ఈయన ఎందుకు వెళ్ళారు అనేది ఎప్పుడైతే ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పాయింట్అవుట్ చేయాలనుకుందో, అప్పుడు ముందు గోదావరి గురించి మాట్లాడి ఆయన ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో సఖ్యతగా ఉంటేనే ఆంధ్రప్రదేశ్ కూడా బాగుపడుతుంది అని చెప్పే ప్రయత్నంలో గోదావరి గురించి ఆయన చాలా వివరంగా వివరించారు. కాళేశ్వరం 3 టీఎంసీల నీళ్లను తెలంగాణకు తీసుకెళ్తుంటే గతంలో మరి చంద్రబాబు ఏం చేశారనే ప్రశ్న కూడా ఆయన అప్పుడు రేజ్ చేశారు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి జగన్ గారు కూడా మాట్లాడి ఉండొచ్చు, ఆ మాటలను కూడా వీళ్ళు పాయింట్అవుట్ చేశారు, రేజ్ చేశారు. కానీ అప్పట్లో మరి చంద్రబాబు ఏం చేశారు అని జగన్ గారి నుంచి వచ్చిన ప్రశ్నకు నిజంగా టీడీపీ దగ్గర సమాధానం కరువైందనే చెప్పాలి. అయితే పైన ఉన్న రాష్ట్రాలు ఎప్పుడు కూడా ఈ నీళ్ళ విషయంలో, పైన ఉన్న రాష్ట్రాలు ఏం చేసినా కింద రాష్ట్రాలు ఎప్పుడు గొడవలు పడడం, వాళ్ళతో మాటకు మాట పడడం, ఇవన్నీ కోర్టులకు వెళ్ళడం, వివాదాలు చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ జరిగే జరక మాన, పైన డ్యాములు కట్టక మానరు, వాళ్ళ నీళ్లు వాళ్ళు పొదుపు చేసుకోవడంలో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు మానరు. ఎందుకంటే ఎవరి రాష్ట్రం వాళ్ళు అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు కాబట్టి అక్కడ డ్యాములు కట్టుకుంటూ ఉంటారు, అవి కింద నుంచి మనం చూస్తూనే ఉంటాం, దాని మీద కోర్టులకు వెళ్తూ ఉంటాం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అదే విషయాన్ని ఎక్స్ప్లెయిన్
ఎక్స్ప్లెయిన్ చేయడంలో అసలు గోదావరి అంటే ఏంటి, గోదావరికి ఎన్ని పాయల ద్వారా నీళ్ళు వస్తుంది, తెలంగాణ నుంచి ఎంత వస్తుంది, ఇదంతా కూడా క్లియర్గా చెప్పి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సఖ్యతతో ఉంటేనే ఏదైనా అభివృద్ధి సాధ్యమవుతుంది, గతంలో ఆ సఖ్యత లేదు కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోయారు, ఇప్పుడు వాళ్ళకున్న నీటి అవసరాలు అలాగే ఆంధ్రప్రదేశ్కు ఉన్న నీటి అవసరాలు చర్చించుకున్న తర్వాతే సఖ్యతగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు సఖ్యతగా ఉన్న తర్వాతే కేసీఆర్ ఒక అడుగు ముందుకు వేసి కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెన్ చేశారు అని చాలా క్లియర్గా చాలా స్పష్టంగా చెప్పారు. కృష్ణా నిజంగా కృష్ణా ఆయకట్టు విషయం కూడా ఇక్కడ ఆయన ప్రస్తావించడం జరిగింది. కృష్ణా ఆయకట్టు స్థిరీకరణ ద్వారా మహబూబ్ నగరు అలాగే ఖమ్మం జిల్లాలు కూడా సస్యశ్యామలు అవుతాయని చెప్పారు. అంటే ముందు ఇదంతా కూడా తమ రాష్ట్రానికి ఏం జరుగుద్ది, తెలంగాణ రాష్ట్రానికి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం ద్వారా నీళ్లు వస్తే తమ రాష్ట్రం ఎంతవరకు సస్యశ్యామలు అవుతుందని ముందు చర్చించుకున్న తర్వాతే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్ గారు వెళ్ళడం, ఈ సందర్భంగా ఆయన ఇదంతా అంటే ఈయన కూడా కామ్గా ఊరుకోలేదు. తర్వాత ఇరు రాష్ట్రాల ఇంజనీర్లు ఎవరైతే నీటిపారుదల సంబంధించి ఇంజనీర్లు ఉంటారో వాళ్ళందరితో మాట్లాడడం, ఎవరికి ఎంత లాభం చేకూరుతుంది, ఎవరికి ఎంత నష్టం చేకూరుతుంది అని ఒక చర్చించిన తర్వాత ఆయన వెళ్ళారు ఇదంతా అని చెప్పి ఆయన గుర్తు చేయడం నిజంగా అది ప్రత్యర్థి పార్టీ ఏదైతే ఉందో ప్రతిపక్షం పార్టీ ఈ మాటలు నిజంగా వాళ్ళకి దీనించుకోలేని పరిస్థితి. ఎందుకంటే జగన్ గారు ఇంత సబ్జెక్ట్తో మాట్లాడతారు, సభలో ఇది లేవనెత్తుతారని ఎవరూ ఊహించండరు. ఓవరాల్గా చూసుకుంటే నీటి విషయంలో ఎప్పుడైతే పాయింట్అవుట్ చేసి ప్రజల ముందు అధికార పక్షాన్ని దోషిగా నిలబెట్టాలనుకునే ప్రతిపక్ష పార్టీ ప్రయత్నం ఒక రకంగా అట్ర ఫ్లాప్ అయిందనే చెప్పాలి. ఇందుకు జగన్ గారు ఇచ్చిన కౌంటర్ కానీ ఆయన సబ్జెక్ట్తో మాట్లాడే మాటల విధానం కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నిజంగా ఇలాంటి ముఖ్యమంత్రి ఈయన ఇలాంటి సబ్జెక్ట్తో సభలో మాట్లాడడం చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. అది ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కనిపించడం నిజంగా ప్రజలు కూడా చాలా యాక్సెప్ట్ చేస్తున్నారు. జగన్ గారి మీద ఆయన మాటల మీద హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రిని మనం కోరుకున్నాం, ఇలాంటి ముఖ్యమంత్రిని మనం ఎన్నుకున్నాం అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అయితే ఇక సభలో జరగడాలు గొడవలు ఇవన్నీ కామన్గా ఉంటాయి, కానీ అప్పుడప్పుడు ఇలాంటి కన్స్ట్రక్టివ్ మాటలు కానివ్వండి, ఇలా సబ్జెక్ట్తో అవగాహనతో కూడిన మాటలు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా దాన్ని మనం చర్చించుకోవాలి, సోషల్ మీడియా దాన్ని ప్రమోట్ చేయాలి. కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇది ఇవాళ స్పెషల్ టాపిక్. మరో టాపిక్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ పీడీటీవీ న్యూస్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.